ఇన్నేళ్ళు యాభై ఏళ్ళ బట్టి ఇండస్ట్రీలో వివిధ శాఖలలో ఉన్నారు మీరు స్టార్టింగ్ ఆ క్లాప్ కొట్టిన దగ్గర నుంచి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా కావచ్చు అసోసియేట్గా కావచ్చు ఇలా రకరకాల శాఖల్ని మీరు నిర్వర్తించారు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని అంటే వాళ్ళ జీవితాలలో డిఫరెంట్ ఫేజెస్ని మీరు చూసుంటారు అంటే గొప్పగా వెలిగిన జీవితాలని వాళ్ళే చితికిపోయి ఒక దయనీయ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఇలా ఎంతోమందిని చూసుంటారు కానీ మీ హృదయానికి బాగా దగ్గరగా ఉన్నవి లేదా మీ హృదయాన్ని బాగా కదిలించిన వ్యక్తులు ఎవరండి ఇలాంటి ఫేజెస్లో మీరు చూసిన వాళ్ళల్లో నేను చూసిన వీళ్ళలో చిత్తూరు నాగయ్య గారు సావిత్రి గారు హర్నాథ్ గారు హరినాథ్ గారు ఇలా వీళ్ళందరినీ అంటే చిత్తూరు నాగయ్య గారు నేను పీసీ అయినాక డిగ్రీ బీకామ్ చేరాలని బీకామ్ ఎందుకు చేయాలంటే ఇంకేదైనా డిగ్రీ అయితే కష్టపడి చదవాలి బికామ్ చదివి చదివేసి వస్తూ సినిమా ఫీల్డ్కి వచ్చేయాలి చేయాలి బీకామ్ చదవాలంటే అప్పుడు బీకామ్ డిమాండ్ బీకామ్ బాగా డిమాండ్ ఉంది ఆ టైంలో అప్పుడు నాకు సీటు ఇబ్బంది వస్తే గారే ఒక్క ఫోన్ ఆ డీజీ ఆయనకు కాలేజ్ డీన్ ఉంటారు కదా ఆయనకి ఒక ఫోన్ నేను పంపిస్తున్నాను అంటే ఆయన ఏమీ మాట్లాడకుండా అంటే అంతటి గౌరవ స్థానంలో ఉన్న నాగారు ఎనరంతరం ఆయన ఇంటికి ఎప్పుడు కూడా వెళ్ళినా భోజనం చేయటమో టిఫిన్ చేయటమో ఆయన అందరికీ అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇవ్వటం ఎవరు కష్టమని చెప్పిన ఎంచుకుంటాం అలా చూశాను నేను ఆయన మాటకు అంత విలువనే చూశాను నేను ఆయన ఒక్క మాట ఒక్క మాట ఆ ఫోన్ కూడా లేవు కదా రోజు జస్ట్ ఒక లెటర్ అంతే ఆ లెటర్ ఇచ్చారు లెటర్ తీసుకుని ట్రస్ట్పురంలో ఆయన డీన్ గారి ఇల్లు వెళ్ళి అలా ఇవ్వగానే ఆ లెటర్ ఇవ్వగానే వెయిటింగ్ కూడా చేయకుండా లోపలికి పిలిచాడు లోపలికి పిలిచి ఇమీడియట్గా సార్ ఆయన నాగయ్య గారు చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో ఎంక్వైరీలు డిస్కషన్ అవసరం లేదు మీరు పొద్దున్న వెళ్ళి కాలేజీ కలిసి ప్రిన్సిపాల్ని కలవండి అని చెప్పేసి అంతటి వ్యక్తి ఆ తర్వాత కాలంలో దేశం మనుషులు కూడా మా సినిమాలో యాక్ట్ చేసిన ఆయన బ్రహ్మాండంగా ఆయన అలాంటి మనిషి అలా కాలం కాలగతిలో ఆయన చూస్తే పరిస్థితి చాలా దయనీయ స్థితికి వెళ్ళిపోయాడు అది చాలా నన్ను కలవరపరిచింది ఆ తర్వాత సావిత్రి సావిత్రి గారు మా నాన్నగారి సినిమాల్లో అనేక సినిమాలు నటించారు మా నాన్ననే అన్నయ్య గారు అన్నయ్య గారు బాబాయ్ 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 అని పిలుస్తూ ఉంటుంది ఆవిడ ఆ బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది ఆవిడ ఆవిడ కంచుకోటలో చూసాం ఇంకో సినిమాల్లో చూసాం నాన్నగారు రాసిన అనేక సినిమాల్లో హీరో అలా అంటే ఆవిడ చెప్పులకి ఆనాడులో ఎవరు ఆ తర్వాత జైలు వెళ్తు విన్నాం కానీ నేను చూడలేదు కానీ నేను చూశాను ఈవిని ఇది జైలు సీఎం అయినాక వేసుకుంది ఈవిడ ఆర్టిస్ట్గా చెప్పులు వజ్రాలతోటి చెప్పు వజ్రాలతోటి చెప్పు ఆ చెప్పులు ఆ కాళ్ళు ఆ వజ్రాలతో ఉన్న చెప్పులు వేసుకుని ఉండేది అంతటి ఐశ్వర్యాన్ని చూసింది అంతటి ఐశ్వర్యం కడివి నేరుగా ఐశ్వర్యాన్ని చూసింది ఆవిడ ఉంటే చాలు అన్న రోజులు ఆవిడతోటి యాక్ట్ చేయాలంటే నాగేశ్వరరావులు ఎన్టీఆర్లు శివాజీలు సైతం ఎస్వి రంగారావులు సైతం సావిత్రి ఉంది అంటే జాగ్రత్త పడేవారు అమ్మో సావిత్రితోటి వాళ్ళ షూటింగ్ అంతటి మహానటి అలాంటి మహానటి వంద రూపాయల కోసం రావటం చనిపోయిన దాని గురించి ఆవిడ దైనస్థితిని చెప్పడం చెప్పడం కోసం కాదు బాధాకరమైన ఆవిడ రావటం ఆ స్థితి నేను అది చూశాను ఎంగేజ్లో తర్వాత మా నాన్నగారు మంచిని పెంచాలి సినిమా డైరెక్షన్ చేస్తున్న రోజులకి ఆవిడ రావటం కలిసి వేసింది ఏంటి ఆవిడ సన్న పడిపోయి ఆవిడేనా మన సావిత్రి గారైనా అమ్మని అసలు ఇంటికి పిలిపి ఇంటికి వచ్చినప్పుడల్లా చాలా గౌరవంగా చూసేవారు మా అమ్మ కూడా మా అమ్మ సావిత్రి గారి ఫ్యాన్ సావిత్రి జమున అంటే మా అమ్మకు ప్రాణం ఆ సావిత్రి గారు చూడగానే ఆవిడ కళమని నిలిపెట్టేసుకుని అయ్యో మీద ఏ చేసింది అట్లాంటి టైంలో మంచిని పెంచాలి సినిమా తీస్తున్నారు మా నాన్న దగ్గర ఆవిడ ఒక మాట అడిగింది బాబాయ్ యాక్ట్ చేస్తూ చచ్చిపోవాలి బాబాయ్ జీవితం అర్థం అయిపోయింది అయిపోయినాయి ఎప్పుడు చచ్చిపోదు ఎప్పుడు పోతానో తెలియదు యాక్ట్ చేస్తూ చచ్చిపోవాలి బాబాయ్ నాకు ఒక్క సహాయం చెయ్యి బాబాయ్ అంతే అనేటప్పటికీ నాన్న ఇంకెవరికూ చెప్పి సావిత్రికి వేషం ఇవ్వండి అని చెప్పడం కన్నా అప్పటికి మన సినిమాలో అంజలిదేవి గుమ్మడి గారు ఫాదర్ ఫాదర్ మదర్ గారు బుక్ చేసి ఉన్నారు అలాగేనమ్మా నేను చెప్తానమ్మా నీకు అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆటోకి డబ్బులు ఇచ్చి కొంచెం పంపించి పంపించారు పంపించినాక ఆయన గుమ్మడి ఆంజలి ఆంజనే ఆంజమ్మకు ఫోన్ చేశారు ఫస్ట్ అమ్మ నీకు అడ్వాన్స్ పంపించాను డేట్లు కూడా ఇచ్చావు సంతోషం కానీ ఇప్పుడు ఒక చిన్న మార్పు ఉందమ్మా కాకపోతే నిన్ను చెప్పకుండా ఆ పని చేయకూడదు నీ అంగీకారంతో చేయాలని నేను కోరుకుంటున్నాను ఇలాగో చెప్పారు సావిత్రి వచ్చిందమ్మా అందుకని నిన్ను అనుకున్న పాత్రకి సావిత్రిని పెట్టి చేద్దాం అనుకుంటున్నాను అమ్మాయికి సహాయం ఏదో అది ఆర్థిక సహాయం కన్నా మానసిక సహాయం మానసిక తనకి యాక్ట్ చేస్తూ చచ్చిపోవాలని అంతటి మహానుడి కోరికని తీర్చేవాళ్ళంగా అవుతాం అని నేను అనుకున్నాను నీ నీ యొక్క ఆమోదం చెప్తే ఆవిడ కూడా చాలా అయ్యో అమ్మగారు మీరు అంత చెప్పక్కలేదు సావిత్రి గారి కోసం అయితే అసలు మీరు మాట్లాడాల్సి పర్లేదు నాకు చెప్పాల్సి లేదని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ నేను ఆమోదిస్తున్నాను ఇప్పుడే మీ క్షణ ఈ క్షణాన్ని మీరు పంపించిన అడ్వాన్స్ నేను పంపించేస్తున్నాను మీకు మళ్ళీ మీరు మాట్లాడదు మీ అడ్వాన్స్ మీకు పంపించేస్తున్నాను మీరు ఆవిడతో తీయండి అని ఆనందంగా ఆవిడ చెప్పింది అలాగే నెక్స్ట్ అప్పుడు ఏంటి సావిత్రి గుమ్మడి మళ్ళీ కాంబినేషన్ తేడా వస్తా సావిత్రి గుమ్మడి గారంటే కొంచెం ఈవిడ వీక్ హెల్త్గా ఉంది ఆయన బా కాంబినేషన్ కరెక్ట్గా కుదరదేమో అని అప్పుడు మళ్ళీ గుమ్మడి గారి స్థానంలో కాంతారావు గారు అప్పుడే కాంతారావు గారు హీరో అయిపోయి క్యార దేవుడు చేసి మనుషులు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యి విలన్గా ఎంటర్ అయ్యి కొంచెం కోలుకుంటున్న మనిషి కాంతారావు గారిని పెట్టారు గుమ్మడి గారికి కూడా చెప్పారు గుమ్మడి గారికి నాన్నకి మంచి స్నేహం ఉంది కనుక అసలు నువ్వు నేను నువ్వు నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేను కాదంటాను అన్నట్టు ఆయన నువ్వు నువ్వే తప్పు నిర్ణయం తీసుకోలే మమ్మల్ని అవమానించండి చేసే పని కాదు కదా ఇది నిజంగా మేము గౌరవించాలంటే ఒక మా మహానాటికి చేస్తుందని ఆయన కాంబినేషన్ కోసం తప్పించి ఒప్పుకున్నారు అలా ఆ సినిమా నిజంగా ఆ సినిమా షూటింగ్ చేసాం మేదర్మెట్ల ఒంగోలు పక్కన మేధర్మెట్లు క్లైమాక్స్ తీస్తుంటే నమ్మరమ్మ ఏదో పొగడత కోతామో దీనికోసం ఆ క్లైమాక్స్లో ఆవిడ బిడ్డలు ఇద్దరు బిడ్డల్ని ఒళ్ళో పెట్టుకొని చాకరి సచ్చి సన్నివేశం ఈ బిడ్డలో ఎవరిని బతి షూట్ ఎవరిని చంపాలి ఎవరిని బతికించుకోవాలి అలాంటి సందిగ్ధ పరిస్థితిలో ఉండదు ఒకడు దుష్టుడు ఒకడు మంచోడు కానీ దుష్టుడైనా బిడ్డను చంపుకుంటుందా తల్లి చంపకపోతే మంచి బిడ్డడైన వీడు మంచి బిడ్డడు ఏమైపోతాడు ఇంతటి పోరాటం ఏమైపోతుంది ఇట్లాంటి ఒక సందిగ్ధ పరిస్థితిలో అది చేయాలా అది చేయాలా ఏం చేయాలి ఏం చేయకుండా ఉంటే నేను ధర్మమా ఏది చేయకుండా ఉంటే నేను ఒక ఈ గడ్డ మీద పుట్టిన మంచి తల్లినైనా అట్లాంటి సందిగ్ధంలో పడాల్సిన పర్ఫార్మెన్స్ చేసి చేసి ఆఖరికి బిడ్డ చంపేస్తుంది ఆ చంపే ముందు ఆవిడ చేసిన పర్ఫార్మెన్సు ఆ షార్ట్ అవ్వగానే అక్కడ షూటింగ్ గుమి కూడిన ప్రజలందరూ మేము కొట్టమండి కొట్లా ప్రజలందరూ ఆ షార్ట్ పర్ఫార్మెన్స్ అవగానే క్లాప్స్ క్లాప్స్ నాన్ స్టాప్ క్లాప్స్ కొట్టారు స్టాప్ ఆ షూటింగ్కి సినిమాలో కన్నా షూటింగ్ జరిగినప్పుడు ఆవిడ కడమ నీళ్ళు జలగలా కారిపోయింది ఆ తర్వాత ఇక ఆ షూటింగ్ సినిమా అయిపోయింది డబ్బింగ్ చెప్పింది డబ్బింగ్ చెప్పినాక ఇక ఇక కోమాలోకి వెళ్తాం ఆ తర్వాత ఇది ఒక సినిమా కానీ మనం ఏదో నాకు తెలియదు కోమలోకి వెళ్తే అని చనిపోయాం కదా ఆవిడ ఆఖరి కోరిక తీరటానికి మా నాన్నగారు ఒక బీజం అయ్యారు అనేది ఆవిడ విషయంలో అంత నిజంగా అలాగే అలనాదు మా సీఏన్నర్లో మా ఇల్లు ఉండేది మూడు మాది ఫోర్త్ మెయిన్ రోడ్ వాళ్ళది థర్డ్ మెయిన్ రోడ్డు అక్కడే రవీంద్ర ఆర్ట్స్ పిక్చర్సు తమ్మారెడ్డి బా ఆయన పెద్ద ఆయన తమ్మారెడ్డి గారి కృష్ణమూర్తి గారి ఆఫీసు ఈయన హరినాథ్ గారి ఇల్లు అన్నీ ఉండే హరణాథ్ని ఒకప్పుడు బిగినింగ్లో ఆయన హీరో అందగాడు హరినాథ్ అంటే అది అందగాడు పడిచెచ్చేవారు హీరోయిన్లు ఏంటి ప్రేక్షకులు ఏంటి హరినాథ్ అంటే అంత అందగాడు అలాంటి ఆయన మా సీట్ ఇంటికి వచ్చేటప్పటికి అలా నడుచుకుంటూ వెళ్తాము ఒక్కొక్కసారి తూలి పడిపోవటము డబ్బుల కోసం మందు కోసం ఎవరినో ఎవరినో కనపడిన వాళ్ళని అక్కడ మా సినిమా ఎక్కువ ఉండేవాళ్ళు చలపత్ర గారు అక్కడే ఉండేవారు మన ఆర్ట్ డైరెక్టరు చలం గారు అక్కడే ఉండేవారు అంత ఆ ఏరియాలో మా ఏరియాలో ఆ మూడు రోడ్లో చాలామంది సినిమాల్లో ఉండేవాళ్ళం ఆ సినిమా గిడుచూ సూర్యంగా ఉండేవారు ఇట్లా ఉండటం వల్ల ఆయన ఎవరైనా మా కోసం వచ్చిన వాళ్ళు మేము కనపడితేనో లేదా మా కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆ సినిమాలో కనపడి ఎవరు కనపడితే వాళ్ళు డబ్బులు అడగడం ఆ సన్నివేశాలు చూసినాక ఏమి దుర్గతి ఇది ఇంతటి మహా అందగాడు ఇంతటి మహాపర్సనాలిటీ ఇలాంటి వాడికి ఈ పరిస్థితి ఏంటి అని చెమ్మ కళ్ళు చెప్పగలిగే రోజులు ఉన్నాయి ఇది స్వయంకృతాప్రార్థమే కదా అని అంటూ అనుకోవచ్చు స్వయం కృతాప్రార్థమే అయినా రాజుబాబు రాజబాబు స్వయంకృతం స్వయం రాజ స్వయ రాజబాబు చెయ్యిన ధర్మాలు లేవు కాలేజ్ ఏంటి ప్రతి సంవత్సరం తన తోడి కామెడీ ఆర్టిస్టులని ఆదుకుంటాను చేసేవాడు కానీ ఎంత చేసినా ఎంత మంచి కార్యక్రమాలు చేసినా ఆ మందు అనేది ఎంత నాశనం చేస్తుంది నా కళ్ళారా చూశాను మందు అనేది ఒక సావిత్రి గారిని చూశాను ఒక హరణాధుని చూశాను ఒక ఆదుర్తి ఆదుర్తి హరణాదు రాజు సుబ్బారావు గారు తమ్ముడు మంచి ఆయన పతనం చూశాను తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి కొడుకు లెనిన్ లెనిన్ గొప్ప దర్శకుడు లెనిన్ చచ్చిపోయాడు బాబు కానీ ఈ తాగుడు వల్ల చచ్చిపోయాడు దత్తపుత్రుడులో అసలు ఈ గ్యాలక్సీ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి గ్యాలక్సీ సాంగ్ ఎక్స్ట్రావోగెంట్గా తీయటము హైఫీస్ట్గా సాంగ్స్ తీయటం అనేది ఈ ఇండస్ట్రీలో తొలుత ఆద్యుడు లెనిన్ దత్తపుత్రుడు సినిమా చూస్తే మీకు ఆ దత్తపుత్రులు ఉంటుంది అప్పటికి రాఘవేంద్రరావు గారి జమానా రాలా ఇంకా అప్పటికి మామూలుగా అలా అలా దూర దూరంగా చేస్తుండే పాత సినిమాల్లో ఉండే గ్రూపు సాంగ్స్ తప్పితే జ్యూయిట్లోనే హంగామా అనేది ఐ ఫీస్ట్గా అలా చేయటం అనేది ఫస్ట్ దత్తపుత్రుడిలో లెనిన్ బాబు తీశాడు కళ్ళు చెదిరిపోయేలా తీసాడు మా ఇదే మీ మేకింగ్ ఆఫ్ సాంగ్ అని అనుకున్నాం అతను అంతటి గొప్ప మేధాసి మేధావి అయినవాడు టెక్నికల్ ఉన్నవాడు తాగుడుకు బానిసై పాతనం ఈ తాగుడు ఎంతమందిని ఎంత గొప్ప గొప్ప శక్తుల్ని గొప్ప గొప్ప వ్యక్తుల్ని గొప్ప గొప్ప వ్యక్తిత్వాల్ని గొప్ప గొప్ప టాలెంట్ని భూస్థాపితం చేసి చూసాం అందుకని నేను ఎప్పుడైనా ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా తాగుడుకు బానిస కావద్దు తాగుడుకు బానిస తా తాగు మీకు భగవంతుడిచ్చింది తాగుడు ఓకే తా తాగు హ్యాపీగా రెండు బెగులు వేసుకుని తాగి తిని పడుకో తాగుడుకు బానిసయ్యి వృత్తికి ద్రోహం చేసే స్థాయికి వృత్తిని మించిపోయి వృత్తే దైవం ఆ దైవాన్ని కూడా మర్చిపోయే స్థాయికి ఆ అలవాటు కానివ్వకండి తాగుడు వద్దనే చెప్తాను ఎందుకంటే నా కళలు చూశాను ఈ నలభై యాభై ఏళ్ళ సంవత్సరాల్లో ఈ తాగుడుకు బానిస అయిన అనేక మందిని చూశాను తాగుడు అయ్యి వాళ్ళ ఎంత ఎక్కడికో హైట్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కడ పతనం అయిపోయారు వాళ్ళ వ్యక్తిత్వాలు గారు సారు అని పిలిపించుకోవాల్సిన వాళ్ళు వాడు వీడు అని పిలిపించుకున్నారు ఇవన్నీ చూసాం అందుకని తాగుడు అనేది చాలా దారుణమైన విషయం సినిమా ఫీల్డ్కి సంబంధించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి